అంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మీడియాతో మాట్లాడుతూ హిందువులను కేసీఆర్ చులకనగా చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఇతర మతాలపై వ్యాఖ్యలు చేసే దమ్ము కేసీఆర్కు ఉందా అని ప్రశ్నించారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని సీఎంగా కేసీఆర్ మిగిలిపోయారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వాటిపై సమీక్షలు పెట్టాల్సింది పోయి విపక్షాలను తిట్టేందుకు ప్రెస్ మీట్లు పెడతారా అని ప్రశ్నించారు. ఇక తెలంగాణలో 500 గ్రామాలు సబ్మర్జ్ అయినట్టు, 9 మంది చనిపోయినట్టు, 92 చెరువులు కట్టలు డ్యామేజ్ అవుతున్నట్టు, అంచనా ప్రకారం 350 కోట్ల రూపాయల నష్టం జరిగినట్టు తెలంగాణ వ్యాప్తంగా ఇక్కడ మన గవర్నమెంట్ ఇచ్చిన తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన ఎస్టిమేట్స్ ఇవి ఇంకా 2 times 3 times పెరిగాయి. ఆశ్రమనాశనమేని గదే నష్టపరిహారం ఈయన 100,000 రూపాయలు మితి మాఫ్ చేస్తా అన్నాడు. ఆ మితికి అదే సరిపోతుంది? అదే రైతు పెట్టుబడి? మళ్ళా ఇక 10,000 ఇచ్చి రైతు బతకాలే? 1,500 ఇచ్చి వీళ్ళు ఏం అవసరం లేదు. ఇక ప్రపంచం ఇంకా జీవితంలో ఏం అవసరం లేదు. మళ్ళీ ఇది 2018లో ఈ 150,000 2 లక్షల దాకా పెంచి మీద మాట్లాడుతున్నాడు. మనకు తెలుస్తూ ఉంటది ఈ ప్రజల్ని ప్రేమించలేడు, ప్రజలకు మేలు చేయలేడు, ఒక అడ్మినిస్ట్రేషన్ చేయలేడు, మళ్ళా ఉద్యోగస్తులతోటి పని. ఇగో స్కూల్కి మాత్రం బ్రహ్మాండం కడుతున్నాను బిల్డింగ్. ఇగో ఈయన కంటే 2 సంవత్సరాలు లా అండ్ ఆర్డర్ ఇక్కడ ఇంక్రీజ్ ఇన్ డ్రగ్ కల్చర్ దూసుకుపోతున్నది రాకెట్ స్పీడ్ కంటే ఎక్కువ. ఈడ ఈయన ఇంజన్ ఫాస్ట్ గా పోయేది ఈడ. పాక్సో చట్టాల కింద తెలంగాణ స్టేట్ తెలంగాణ రాష్ట్రం దేశం మొత్తంలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.